గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అనంతపురం జిల్లా కంబదూరు మండలం డీసీపల్లి కొత్తూరు గుల్యం గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పాల్గొని గ్రామాల్లో ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు. పథకాల అమలుపై ప్రజలకు తెలియజేస్తూ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆమె తెలిపారు. జగనన్న ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగిందంటూ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని ప్రజలకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. మహిళా సంఘాలను మోసం చేసిన చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది మహిళలు ఉన్నాం కదా మనము, నువ్వు మీరు రాండి. ఆడవాళ్ళు చాలా మంది మనం జగనన్న మాకు మంచి చేశాడా? మీరు మనస్పూర్వకంగానే చెప్పండి. మంచి చేశాడు. ఎట్లా మంచి చేశాడు మనకు చెప్పండి. అమ్మఒడికి మరి డబ్బులు లేవు, మన సమీక్షానికి ఇంతకుముందు డబ్బులు లేవు మనకి. అమ్మఒడికి మహిళలు ముందుకు రావాలి, సాయం చేయాలి అని చేసిన ముఖ్యమంత్రి గారు డ్వాక్రా సంఘంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నామం పెట్టినాడు. నామం పెట్టినాడు మేడం, మాకు చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క పథకాలు అందించినారు మన ముఖ్యమంత్రి వర్యులు. దాన్ని ప్రతి ఇంటికి కూడా విస్తృతంగా మేము వాళ్ళందరూ కూడా వివరించి పోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా మంది మహిళలు ఇది ఖచ్చితంగా ఈ ఒక గవర్నమెంట్ వచ్చేసి ఖచ్చితంగా ఇది మహిళా పక్షపాతి గవర్నమెంట్ అని వాళ్ళందరూ ఒక సంతోష భావంతో ఈరోజు అమ్మఒడి గురించి, చేయూత గురించి, డ్వాక్రా సంఘంలో జగనన్న చేసిన మేలు గురించి మాట్లాడుతూ వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఇంతమంది మహిళలందరూ కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా నిన్న పడిన సీకేపల్లిలో ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యలు ఈ అనంతపురం జిల్లాకు నిజంగా ఒక వరప్రదాయనిగా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చినారు. ఎందుకంటే ఎడారిలాగా ఉన్న ఈ అనంతపురం జిల్లా దాదాపు 3 సంవత్సరం నుంచి మనం చూస్తున్నాము. అన్న సీఎం గారు అయిన వెంటనే ప్రతి చెరువు కూడా నిండింది, సస్యశ్యామలంగా మారింది మన జిల్లా. ఇటువంటి రైతాంగాన్ని కాపాడాలనేసి ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పేపర్లో కూడా మనం చూసాం, సాక్షి పేపర్లో దాదాపు 8000 పోస్టులు కూడా శ్రీకారం చుట్టాం, భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. యువతలు కూడా దాని గురించి మాట్లాడుతూ ప్రస్తావిస్తూ చాలా హ్యాపీగా ఈరోజు చెప్తున్నారు. మళ్ళా డిఎస్సీ కూడా క్లియర్ చేసి 20 ఇయర్స్ బ్యాక్ టీచర్స్ క్లియర్ చేసిన ఒక టీచర్స్కు కూడా ఈరోజు పర్మనెంట్ కూడా చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. టోటల్గా ప్రతి ఒక్కరు కూడా కార్మిక, కర్షక, రైతు, మహిళ, యువత,
అందరికీ కూడా సమన్వయ న్యాయం చేసిన ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన జగన్ అన్న అంటూ హర్షిస్తూ స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాంకు పాల్గొంటున్న ప్రతి అక్క చెల్లెమ్మ ప్రతి అన్న తమ్ముళ్ళకు మన లీడర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే నీ తమ్ముడు జగన్ అన్న బంగారం కొనిచ్చాడు ఇట్లా ముఖ్యమంత్రి ఎక్కడన్నా చూసావా మళ్ళీ ఏం చేస్తాము జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాడు ఏ గుర్తు కోటేసి ముఖ్యమంత్రి అయితే